లాభ నష్టాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు రకరకాలుగా ఉంది. బీజేపీ మాత్రం బలంగా ఉంది. ఇప్పుడు స్టేట్లో ఫామ్ చేయాలని చూస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మంచిగా ప్రచారం చేసి మంచిగా చేస్తే గ్రామీణ ప్రాంతాలు మంచిగా డెవలప్ అయితే పార్టీ బీజేపీ రావడానికి అవకాశం ఉంది. అది పరిస్థితి. ఇంకా టీఆర్ఎస్ గురించి టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి చెప్తే పర్వాలేదు ఎవరి, కాకపోతే ఏంటంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి సరి చేసుకుంటే నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే నెక్స్ట్ బీజేపీ ఉంటుంది. అంటే బీజేపీ రావడం వల్ల ఇంకా చాలా వరకు అభివృద్ధి పథంగా ముందుకెళ్తుంది అంటారా, లేకపోతే ఆల్రెడీ టీఆర్ఎస్ పెట్టిన పథకాలన్నీ ఉంటాయంటారా పోతాయంటారా? పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ ఇష్టం, అది మార్చవచ్చు ఉంచవచ్చు, అది అది ఇష్టం వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పడానికి లేదు కదా. వాళ్ళు దానివల్ల ఇప్పుడు ఇక్కడున్న 70% మందికి లాభపడతారంటారా వేరే పార్టీ వస్తే, బీజేపీ వస్తే? ఇప్పుడు బీజేపీ భారతీయ జనతా పార్టీ వస్తే ఓన్లీ సిటీలలోనే ఉంది, గ్రామీణ ప్రాంతాలలో అయితే లేదు. ప్రస్తుతానికి కొంచెం టైం పడుతుంది పార్టీ రావాలంటే. గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తేనే నీకు పార్టీ ఓటింగ్ పర్సెంట్ భరిస్తేనే ఇక బీజేపీ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందే అది. ఇప్పుడు టీఆర్ఎస్ వల్ల మీకు ఎటువంటి విధంగా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ మీ యొక్క థాట్ చెప్పండి సార్, ఎట్లా అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే కొన్ని పనులు బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మైనస్ ఉన్నాయి. ఏది కొన్ని మిషన్ భగీరథైంది, తర్వాత మిషన్ కాకతీయ అయిపోయింది, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ మైనసే. రాష్ట్ర పరంగా చూసుకుంటే ఇవన్నీ మైనసే. వీటి వల్ల మనకి జనానికి లబ్ధి ఏం లేదు. ఇవన్నీ తీసేసి వేరే డెవలప్మెంట్ వేరే మీద స్పెండ్ చేస్తే ఈ ఫండ్స్ వేరే మీద ఉంటుంది. అంతే తప్ప ఇవన్నీ తీసేయాలి అసలు ఈ పనికి, ఈ పథకాలు అనేది కరెక్ట్. చాలా మంది ఏమంటారంటే విద్యార్థులు అందరూ నోటిఫికేషన్ పడతలేదు, జాబ్స్ వస్తలేవు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో దీనివల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జాబ్స్ వస్తాయంటారా? ఎట్లా జాబ్స్ ఫిల్ అప్ చేస్తూ ఉంటారుగా వాళ్ళు, ఇప్పుడు అవన్నీ కొన్ని చేస్తుండ్రుగా, కొన్ని కొన్ని వెరిఫికేషన్ కొన్ని చేస్తుండ్రు. నెక్స్ట్ 50,000 లక్షల జాబ్స్ చేస్తుంటారు ఇప్పుడు. కాబట్టి ఈ జాబ్స్ ఫిల్అప్ చేసి కొన్ని సవరించుకుంటే టీఆర్ఎస్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అది పరిస్థితి. మీ పేరన్నా? నా పేరు కొండరెడ్డి, తాడికొండ కొండరెడ్డి. మాది నల్గొండ జిల్లా, మండలం తిప్పర్తి. మేము టీఆర్ఎస్ గవర్నమెంటు అభివృద్ధిలో కానీ దేనికి కానీ బాగుంది. ఒకటి రైతు బంధులో కానీ పింఛన్లో కానీ సరే, ఒక్క రుణమాఫీలో ఒక్కటి ఇది కరెక్ట్ చేయలేకపోయింది, కానీ రుణమాఫీ కూడా కరెక్ట్గా ఉంటే బాగుండేది. ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ కూడా ఎవరికి కూడా సహసహకారం ఎవరు చేయలేదు. ఏ రాజకీయం కూడా బయటికి రాకుండా వాళ్ళంతా వాళ్ళు సహాయంగా చేసుకొని తిన్నవాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచ్లు వాళ్ళు తిన్నదే తప్ప ఎవరికైతే బయటికి రాలే. వీళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే ప్రజలకు చేదోడు బదులు ఒక్క టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒక్క ఉన్నది ఏంటంటే ఈ ధాన్యం కొనుగోలులో ఒక్కటే ప్రాబ్లం ఉంది. ఇది టీఆర్ఎస్ దా బీజేపీ దా అనేది అర్థం కావట్లే సరే, అది ఏందనేది తెలుస్తుంది ఉండొచ్చు, కానీ ఒక్కటి ఉంటే అంటే ఇప్పుడు మునుముందు వచ్చే ఎలక్షన్స్లలో మళ్ళీ టీఆర్ఎస్ఏ పక్క, టీఆర్ఎస్ఏ పక్క, అంతే పక్క టీఆర్ఎస్. రాజుగారు చెప్పండి, ఇప్పుడు గత 7 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కదా, సో ఇక్కడ ఏ రకంగా లబ్ధి పొందారంటారు ప్రజలు? అసలు వచ్చే ఎన్నికలలో ఈ పార్టీ వస్తే బాగుంటుందంటారా, లేకపోతే వేరే పార్టీ వస్తే బాగుంటుందంటారా? లబ్ధి పొందిండ్రు అనేది ఓన్లీ చెప్పడమే కానీ ఎవరు పొందిండ్రు అనేది ఇప్పటి మటుకు అయితే తెలియదు. పొందిన వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు. మేబీ ఓన్లీ కొంతమంది ఉండొచ్చు, బట్ మేబీ ఫ్యూచర్లో అయితే వాళ్ళు రావద్దనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు వస్తే నా ప్రకారం వేస్టేజ్ ఎక్కువ ఉంది, అసలు ఏం బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. వేరే ఏదైనా వస్తే బాగుంటుంది. వేస్టేజ్ అంటే ఏ రకంగా వేస్టేజ్? అంటే వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తలేరని చెప్పేస్తా, లేక డబ్బులు పంచుతున్నారని చెప్పేసి ఎట్లా? నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, రెండోది డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచడం మంచిదే, కానీ ఎవరికి పంచుతున్నారో తెలియదు. అది ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళక డబ్బులు వెళ్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అంతే రైతు బంధు వెళ్తున్నది, ఒకటి 2 ఉన్నోళ్ళకు కూడా అంతే వెళ్తున్నది, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు నా ప్రకారం. అంటే ఇప్పుడు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఏవైతే పథకాలన్నీ ఉన్నాయో ఫ్యూచర్లో కనుక బీజేపీ కనుక వస్తే ఇవన్నీ వాషౌట్ అయిపోయి బాగుంటుందని మీ ఉద్దేశమా, లేకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు లబ్ధి పొందితే ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి రాకుండా ఉంటుందంటారా, బీజేపీ వస్తే అన్ని విధాలుగా బాగుంటుందంటారా? బీజేపీ వచ్చినా వీలున్నా కానీ ఇప్పుడు పేదవాళ్ళకి ఎక్కువ చెందాలి,
చెందాలి బ్యాలెన్సింగ్ అవ్వాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఓన్లీ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు రైతు బంధు అనేది ఉన్నది అది వచ్చేసి ఒక ఎకరంలోకి వస్తుంది 50 ఎకరాలలోకి వస్తుంది అది ఎంత మట్టుకి న్యాయం మీరు చెప్పండి సో అట్లాంటిది జరగకుండా ఉండాలి ఇదేందంటే ఓన్లీ ఎలక్షన్ గురించి ఓట్స్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా అట్లా చేయొద్దు అట్లా దీన్ని ఏంటంటే కరెక్ట్ దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎవరికి అయితే ఇస్తే బాగుంటుంది అనేది దాన్ని ఫస్ట్ వాలిడేట్ చేయాలి దాన్ని చేసి వాళ్ళకి మాత్రమే ఇస్తే బాగుంటుంది పేరన మల్లికార్జున్ గారు చెప్పండి ఇప్పుడు మల్లికార్జున్ గారు ఇప్పుడు గత 7 ఏళ్ళుగా చూస్తున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా సో మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది ముందు వస్తే ఎన్నికలలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈయననే రావాలి ఈయన వస్తుంది డెవలప్మెంట్ ఏమైనా అవుతుంది మళ్ళీ కొత్త వాళ్ళు వేసి ఎన్నికలు వేసేది చుట్టుముట్టు అప్పులు ఉన్నాయి మనకు తెలంగాణలో ఈయన వస్తే ఏమైనా చేస్తాడు కింద నీకు చేసి చేస్తాడు ఈయన సెంట్రల్ పోతే ఇంకా మంచిగా ఉంటుంది చెప్పండి చెప్పండి మీరు అలా చెప్తా అంటే సెంట్రల్ పోవడం అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న 7 ఏళ్ళలో మీకు ఎటువంటి అభివృద్ధి కనిపించింది తెలంగాణలో చాలా కనిపించిందండి ఇప్పుడు అది ఎక్కడెక్కడ బతకడానికి ఇక్కడ వస్తున్నారు అందరికీ చూస్తుండే మంచిగానే రేషన్ బియ్యం కూర్చున్న పుణ్య ఉచితమే ఇస్తున్నాడు ఇక్కడ దిగి కొంచెం మందికి ఇబ్బంది ఉంది ఈ సిటీలో రోడ్లు వాళ్ళు వస్తే పర్సన్ ఉంటుంది అటు వాళ్ళు చేస్తూనే ఉంటారు పోతూనే ఉంటాయి అది ఒకటి మంచిగా చేసి కేటీఆర్ సార్ చేస్తాడు అది ఈసారి నమ్మకం ఉంది అంతే థ్యాంక్ యూ వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది ఆయననే చేయగలుగుతాడు వేరే వాళ్ళు వస్తే అప్పులన్నీ ఎడికెళ్ళి చేసి కడతాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తేనే మంచిగా ఉంటాడు